వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం రికాప్స్. ఈరోజు మనం యాన్సియంట్ రోమ్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ అనేది పురాతన రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ స్టార్టింగ్ లో లూసియస్ అనే వ్యక్తిని మనకు చూపిస్తారు. అతను ఒక ఆర్కిటెక్చర్, కానీ అతను కొత్త వాటిని కనిపెట్టడంలో విఫలమయ్యాడు. అప్పుడు తనకు తానే కనిపెట్టేవి పాతవని భావిస్తాడు. అంతేకాకుండా అతను డబ్బు కోసం చాలా బాధలు పడుతూ ఉంటాడు. ఆ మధ్యాహ్నం లూసియస్ విశ్రాంతి తీసుకోవడానికి అతని ఫ్రెండ్స్ అతనిని ఒక పబ్లిక్ బాత్ హౌస్ కి తీసుకువెళ్తారు. అక్కడ అంతమంది జనం ఉండడం లూసియస్ కి ఏమాత్రం నచ్చదు. అందువల్ల అక్కడ ఉన్న నీటి టబ్లో అడుగుకు వెళ్లి కూర్చుంటాడు. అక్కడ అతను ఒక రంధ్రం ఏర్పడరాని గమనించాడు. వెంటనే ఆ రంధ్రం దగ్గరికి అతను వెళ్లి చూస్తాడు. అప్పుడు ఆ రంధ్రం అతన్ని లోపలికి లాక్కుంటుంది. అప్పుడు లూసియస్ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అతను బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేసి ఎలా అయితే బయటకు వస్తాడు. నిజానికి అతను ఇప్పుడు రోమన్ బాత్ హౌస్ లో లేడు, జపాన్ ఆధునిక బాత్ హౌస్ లో అతను ఉంటాడు. ఆ ప్రదేశం అంతా వృద్ధులతో నిండి ఉంటుంది. అప్పుడు అతను ఇక్కడికి ఎలా వచ్చానని చెప్పి చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా అతనిని చూసి షాక్ అవుతారు. కొంతసేపు అలా పరిశీలించిన తరువాత తను ఇప్పటి వరకు చూసిన బాత్ హౌస్ల కంటే ఇది చాలా అభివృద్ధి చెందిందని గమనిస్తాడు. అప్పుడు లూసియస్ అక్కడ ఉన్న ట్యాప్లను, బొట్టలను మరియు మసాజ్ చేసే పరికరాలను చూసి చాలా చింతిస్తున్నాడు. ఎందుకంటే అతను ఆ పరికరాలను ముందుగా కనిపెట్టలేనందుకు అతను అనుకోకుండా లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ కి వెళ్తాడు. అప్పుడు ఒక వృద్ధురాలు అతనిని తలపైన గట్టిగా కొడుతుంది. దానితో అతను స్పృహ కోల్పోతాడు. అప్పుడు మ్యామీ అనే కళాకారిణి అతనిని చూసి వింతగా అనిపించి అతని చిత్రాన్ని డ్రాయింగ్ గీయడం స్టార్ట్ చేస్తుంది. అతను స్పృహలోకి వచ్చిన వెంటనే అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఫ్లేవర్ మిల్క్ ను తీసుకొచ్చి ఇస్తాడు. నిజానికి అది లూసియస్ కి చాలా బాగా నచ్చుతుంది, కానీ అది తాగిన వెంటనే లూసియస్ మళ్ళీ స్పృహ కోల్పోతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో లూసియస్ తనకు జరిగిందంతా ఆ బాత్ హౌస్ ఓనర్ తో చెప్తాడు. అంతేకాకుండా నేను ఒక ఆర్కిటెక్చర్ అని కూడా చెప్తాడు. అప్పుడు అతను నాకు ఇంట్లో బాత్ హౌస్ కలిగి ఉండాలని చెప్తాడు. అప్పుడు లూసియస్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ నీళ్ల టబ్ లో ఒక రంధ్రం అనేది లూసియస్ ని ఆకర్షిస్తుంది. అప్పుడు అతను 21వ శతాబ్దానికి సంబంధించిన బాత్ టబ్ కి వెళ్తాడు. అప్పుడు ఒక ముసలతను అక్కడికి వచ్చి తనకి స్నానం చేయడంలో సహాయం చేయమని అడుగుతాడు. కానీ లూసియస్ చాలా అయోమయంలో పడతాడు. అయినా సరే ఆ ముసలతనికి లూసియస్ స్నానం చేయడంలో హెల్ప్ చేస్తాడు. అప్పుడే లూసియస్ అక్కడ ఉన్న షవర్ గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఇల్లు ఉన్న స్థలం అనేది లూసియస్ కి సంబంధించిన మ్యామీది. అందువల్ల ఆమె ఆశ్చర్యానికి గురై స్కెచ్ బుక్ తేవడానికి వెళ్తుంది. ఆమె మళ్ళీ వచ్చేలోపు లూసియస్ అదృశ్యమవుతాడు. అప్పుడు లూసియస్ తన పురాతన కాలానికి వచ్చేస్తాడు. ఆ ముసలతను అడిగినందుకు గాను ఆ బాత్ హౌస్ ను ఫ్యూచర్ లో చూసినట్లు తన ఇంట్లోనే కట్టి ఇస్తాడు. దాంతో లూసియస్ ప్రస్తుత కాలంలోనే అత్యధిక డబ్బుని సంపాదిస్తాడు. చివరకు వాళ్ళకి తినడానికి కావలసినంత ఆహారం ఉంటుంది. అయినా సరే ఆమె సంతృప్తి చెందడం లేదు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు. ఇలా కొన్ని రోజుల తరువాత హడియానస్ యొక్క దూత లూసియస్ ని సంప్రదిస్తారు. లూసియస్ కొత్తగా కనిపెట్టిన వాటిని చూసి ఆ చక్రవర్తి కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాడు. అప్పుడు ఆ చక్రవర్తి నాకు కూడా ఒక బాత్ హౌస్ లో స్నానం చేయాలని ఉందని, అది కూడా చాలా అసాధారణంగా మరియు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉండాలని చెప్పాడు. లూసియస్ ఆ సవాలును స్వీకరిస్తాడు. అప్పుడు ఆ చక్రవర్తిని మెప్పించడమే తన యొక్క లక్ష్యంగా పెట్టుకుంటాడు. అప్పుడు ఆ రాత్రంతా ఆ నగరంలో ఉన్న బాత్ హౌస్లన్నింటినీ చూడటం కోసం తిరుగుతాడు. వీటితో ఆ చక్రవర్తిని సంతృప్తి పరచలేనని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక కాలవలో పడి అదృశ్యమవుతాడు. అప్పుడు మ్యామీ పనిచేస్తున్న ఒక హోటల్ టబ్లో లేస్తాడు. అక్కడే ఉన్న మ్యామీకి ఒక నాణాన్ని ఇచ్చి అక్కడ ఉన్న బాత్ హౌస్ ని చూపించమని చెప్తాడు. లూసియస్ మాట్లాడే భాష అనేది మ్యామీకి అర్థం కాకపోయినా సరే అతనును ఆ బాత్ హౌస్ రూమ్ కి తీసుకువెళ్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కదానిని గమనించి తన యొక్క ప్రస్తుత కాలానికి తిరిగి వస్తాడు. ఆ చక్రవర్తిని మెప్పించేలా ఒక బాత్ టబ్ ను రెడీ చేస్తాడు. ఆ బాత్ టబ్ అనేది ఆ చక్రవర్తికి చాలా బాగా నచ్చుతుంది. దానితో ఒక నెక్లెస్ ను
లూసియస్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ విజయాన్ని తన భార్యకు చూపించడం కోసం లూసియస్ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ తో ఉండడాన్ని చూస్తాడు. ఇక ఫ్యూచర్ లోకి వెళ్తే మ్యామి కొత్త ఆలోచనలను రూపొందించడంలో విఫలమవుతుంది. తనకి ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయి తరువాత ఒక చిన్న ఊరికి తిరిగి వస్తుంది. అక్కడ ఒక బాత్ హౌస్ లో పనిచేయడం ప్రారంభించింది. పురాతన రోమన్స్ గురించి అధ్యయనం చేస్తుంది, అంటే లూసియన్ యొక్క కాలం వాళ్ళ గురించి. అంతేకాకుండా లూసియన్ ఇచ్చిన నాణ్యం గురించి కూడా అన్వేషణ చేస్తుంది. లూసియన్ నిజంగా పాస్ట్ కి సంబంధించిన వాడా అనేది తెలుసుకోవాలనుకుంటుంది. తిరిగి ప్రెజెంట్ లోకి వస్తే లూసియన్ ని వదిలి వెళ్లిపోయిన తన భార్య గురించి ఆలోచిస్తే అతనుకు జీవించాలనే కోరిక పోతుంది. ఇంతలో చక్రవర్తి నుండి అతనుకు పిలుపు వస్తుంది. అక్కడికి వెళ్లిన వెంటనే ఆ చక్రవర్తి, ఈ ముసలిలో నా భార్య ప్రాణం ఉంది, అందువలన ఈ ముసలిని బతికించడానికి నీ రూపకల్పన కావాలి అని చెప్తాడు. అప్పుడు లూసియన్ దీంతో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఈ ముసలి చనిపోయినట్లయితే నన్ను నిందితుడిగా భావిస్తారని అనుకుని ఆ చక్రవర్తి యొక్క బాత్ హౌస్ ను పరిశీలించడానికి వెళ్తాడు. అతను అక్కడ ఉన్న టబ్లోకి ప్రవేశించగానే అతను మరొకసారి భవిష్యత్కి వెళ్తాడు. అప్పుడు అతను ముసలిల యొక్క బోన్ లో ఉన్నానని అర్థం చేసుకుంటాడు. ఇంతలో అక్కడ ఇష్టం లేని వ్యక్తితో మ్యామి డేట్ లో ఉంటుంది. ఆమె ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని చూస్తుంది. అప్పుడే ఆ బోన్ లో ఉన్న లూసియన్ ను ఆమె చూస్తుంది. చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఆ బోన్ నుండి అతన్ను బయటకు తీసుకువస్తుంది. అతనిని బయటకు తీసుకువచ్చి ఆ ప్లేస్ నంతటిని చూపిస్తుంది. లూసియస్ అక్కడ మొసళ్లను ఎలా సరైన విధానంలో పెంచాలో నేర్చుకుంటాడు. అప్పుడే మ్యామి అతను రోమన్కి సంబంధించిన వ్యక్తా కాదా అనేది టెస్ట్ చేయాలనుకుంటుంది. అతను అన్ని లక్ష్యాలను ఛేదిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతను తన కాలానికి తిరిగి వస్తాడు. వచ్చిన వెంటనే ఆ మొసలికి సరైన ఆవరణను ఏర్పరుస్తాడు. ఆ చక్రవర్తికి అది చాలా బాగా నచ్చుతుంది. లూసియన్ ను తన ఇంట్లో మనిషిలా చూడడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒకరోజు చక్రవర్తికి తన సైన్యంపై దాడి చేసిన తిరుగుబాటు గురించి తెలుస్తుంది. ఆ తిరుగుబాటుదారులు ఆ చక్రవర్తి యొక్క పాలన బాలేదని, అతనిని ఆ కుర్చీ నుండి ఎలాగైనా తొలగించాలని అనుకుంటున్నారు. ఇదంతా అయిన ఒక సంవత్సరం తరువాత చక్రవర్తి ముసలివాడయ్యాడు. పదవీ విమరణకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సింహాసనాన్ని తన మేనల్లుడు అయిన సియోనియస్ కు వదిలివేయాలనుకున్నాడు. తన మేనల్లుడి యొక్క మొదటి ప్రాజెక్ట్ కోసం మాట్లాడుతూ ఉంటారు. ప్రజలలో మద్దతును పొందేందుకు ఒక బాత్ హౌస్ ని నిర్మించాలనుకుంటారు. దానికి ఆ చక్రవర్తి లూసియస్ ని సహాయం చేయమని అడుగుతాడు. ఇది లూసియస్ కు ఒక సమస్య కింద అనిపిస్తుంది. ఎందుకంటే అహంకారం మరియు గర్వంగా ఉండే సియోనియస్ చక్రవర్తి అయినట్లయితే రోమన్ రాజ్యం అనేది పతనమైపోతుందని లూసియస్ కి తెలుసు. అందుకే చాలా ఆలోచించి అతను సియోనియస్ దగ్గరకు వెళ్లి ఈ పనిని నేను చేయలేనని చెప్తాడు. చక్రవర్తికి వ్యతిరేకంగా వెళ్లడం అనేది దేశద్రోహమని మరియు మరణశిక్ష పడుతుందని సియోనియస్ అతనికి గుర్తు చేస్తాడు. అప్పుడు లూసియస్ వేరొక ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్లి ఆ ప్రాజెక్ట్ ను అతన్ని తీసుకోమంటాడు. వాళ్ళిద్దరికి పాస్ట్ లో గొడవలు ఉండడం వలన వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. దాంతో లూసియస్ బావిలోకి నెట్టబడతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో అతను వేరొక తెగవాళ్లతో ఉంటాడు. కానీ అతను చాలా గాయాలతో ఉంటాడు. దాని వలన అతన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మరియు అతనిని ఒక నీటి తెగలోకి తీసుకువెళ్లి నీటిలో స్నానం చేసినట్లయితే గాయాలు త్వరగా తగ్గుతాయని చెప్తారు. అతనికి ఆల్కహాల్ ని కూడా ఇస్తారు. అప్పుడు మ్యామి కూడా అక్కడికి వస్తుంది. ఇప్పుడు మ్యామి లాటిన్ భాష నేర్చుకుని ఉంటుంది. అతనిని పేరేమిటి అని అడుగుతుంది. కానీ లూసియస్ చాలా తాగి ఉండడం వలన కింద పడిపోతాడు. మళ్లీ లేచి ఆమె మీద పడతాడు. దాంతో ఇద్దరు సరస్సులోకి పడిపోతారు. ఈసారి వాళ్ళు మేల్కొన్నప్పుడు వాళ్ళిద్దరూ రోమన్ కాలంలో ఉంటారు. మ్యామి చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. అప్పుడు ఆమె చక్రవర్తి ప్రాజెక్ట్ ను నిరాకరించినందుకు లూసియస్ ను ఉరితీయబోతున్నారని కనుగొంది. అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ ను ఒప్పుకోమని చాలా బ్రతిమలాడుతుంది. కానీ లూసియస్ దానికి ఒప్పుకోడు. అతను తన యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన యొక్క సామాన్లను తీసుకుని బయలుదేరతాడు. ఇక ఫ్యూచర్ లో ఆ వృద్ధుల గుంపు సరస్సులో పడిపోయిన మ్యామి కోసం వెతుకుతున్నారు. లూసియన్ అలా వెళ్తూ ఉండగా తనకు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను చెప్పడం కోసం మ్యామి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తాడు. ఆమెకు ఆ విషయాన్ని చెప్పి ఆమె అంగీకరించిన వెంటనే చక్రవర్తి వద్దకు వెళ్లి సియోనియస్ కంటే సింహాసనాన్ని అధిష్ఠించడానికి మరొక వారసుడైన ఆంటోనియస్ కూడా ఉన్నాడు. అతనే దీనికి తగిన
గొప్పవాడని చెప్తాడు. ప్రజలందరి దృష్టిలో యాంటోనియస్సే గొప్ప చక్రవర్తి అని కూడా చెప్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో లూసియస్ మరొక తెగని నిర్మించే పనిలో పడ్డాడు. తరువాతి కొన్ని గంటలలో వారు మొదటి గుడిసెను తయారు చేస్తారు. అలా అక్కడ అనేక ఇల్లులు అనేవి నిర్మించబడతాయి. కొన్ని నెలల తర్వాత తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో సైనికులు గెలుస్తారు. అప్పుడు అక్కడి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. లూసియస్ మరియు మామీలు ఇద్దరూ కలిసి కొంత సమయాన్ని గడుపుతూ ఉంటారు. వారికి ఒకరిపై ఒకరికి చాలా ఇష్టం పెరిగింది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో యాంటోనియస్ ను చక్రవర్తిగా నియమిస్తారు. అంతేకాకుండా లూసియస్ యొక్క ధైర్య సాహసాలకు అతన్ని మెచ్చుకుంటారు. అతను లేకుండా ప్రజలు గెలవలేమని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇక ఫ్యూచర్ కి వస్తే మామీ తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు ఈమె అలా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఆమె ఒక చెరువు నుండి లూసియస్ బయటకు రావడాన్ని చూసింది. ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి స్టోరీలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి.